ఈ రోజుల్లో పెరుగుతున్న పోటీతత్వంతో ఉద్యోగం పొందడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మారుతున్న ప్రపంచంలో ఉద్యోగం పొందాలి అంటే చేతిలో డిగ్రీలు, భారీ ర్యాంకులు, మార్కులు ఉంటే సరిపోదు. కాస్త డిఫరెంట్గా ఆలోచించి మనం కూడా ఉన్నాం అని ఉన్న వేల మందిలో గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది. ఇక మొట్టమొదటిగా మనం ఒక ఉద్యోగం పొందినట్టయితే ఈ ప్రపంచంలో విజయం సాధించడానికి ఒక పునాది ఏర్పడినట్టే. ఒకే విషయాన్ని ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకలా చూడలేరు. ఒకరికి మంచిగా అనిపించవచ్చు, మరొకరికి చెడుగా అనిపించవచ్చు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఓ చిక్కు ప్రశ్న అడగగానే దానికి ఆ వ్యక్తి చెప్పే సమాధానం మీద అతడి భవిష్యత్తే ఆధారపడి ఉండొచ్చు. ముఖ్యంగా యువత ఇప్పుడు ఐఏఎస్ ఉద్యోగాల్లో, అలాగే గూగుల్ లాంటి సంస్థల్లో ఉద్యోగాలకి విపరీతంగా పోటీ పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ సెక్టర్లో ఐఏఎస్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఎన్నో తెలివితేటలు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే దానికి ఇంటర్వ్యూ చాలా ముఖ్యం అనేది కూడా వారికి తెలిసిన విషయమే. ఇక అలాగే గూగుల్ కూడా కొన్ని వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటాయి. గూగుల్లో ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనేది ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెలిసిన నిజం. అసలు ఇంటర్వ్యూలో సాధారణంగా ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీ గురించి చెప్పండి అంటారు. బయోగ్రఫీ, విద్య, పని అనుభవం, సాధారణ జీవన లక్ష్యాలు, అలాగే ముఖ్యంగా ఎక్కడైనా ఇంతవరకు పనిచేశారా అనేది సాధారణ ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. అలాగే మా సంస్థపై మీ అంచనాలు ఏమిటి, మీరు వివరించి చెప్పండి అని అడుగుతారు. అలాగే మీ బలాలు, బలహీనతలు కూడా చాలా ముఖ్యం. అవి కూడా ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది. ఇక అలాగే మీ విజయాలు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఫైనల్గా మీరు జీతం ఎంత ఆశిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఇదంతా కూడా మీ గురించి తెలుసుకోవడానికి. ఇక ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎలా ఉంటాయనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సాధారణంగా ఆఫీస్కు సంబంధించిన ప్రశ్నలే అడగాలని లేదు, చాలా వెరైటీగా కూడా అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక రోజులో గడియారంలోని నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఎన్నిసార్లు కలుస్తాయి. వాస్తవానికి గూగుల్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీరు ఊహించని ప్రశ్నే అయినా సరే దీన్ని మనం ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రోజులో 22 సార్లు నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు కలుస్తాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకొని 1:05, 2:11, 3:16, 4:22, 5:27, 6:33, 7:38, 8:44, 9:49, 10:55, ఇలా పగలు మనకు ఆ ముళ్ళు కలుస్తాయి. అలాగే సేమ్ ఇవే సమయాల్లో మధ్యాహ్నం కూడా మరోసారి కలుస్తాయి. అంటే ఒక రోజులో 22 సార్లు నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు కలుస్తాయి. అయితే ఇలాంటివి మనం ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు తగ్గ టైం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ రాత్రికి డిన్నర్లో ఏం తిందాం అంటారు, ఆ ప్రశ్నకు మీరు టక్కున సమాధానం చెప్పాలి. మరి ఏమి చెబుతారు? అసలు ఇంటర్వ్యూకి ఆ ప్రశ్నకి సంబంధం ఏమిటో తెలుసా? ఒక లీడర్గా తాను తీసుకునే నిర్ణయాలపై స్పష్టత ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి, దానిని టీంలోని అందరూ పాటించేలా చేయాలి. అందుకని మీరు ఖచ్చితంగా ఇది తిందాం అని సమాధానం చెప్పాలి. అక్కడ మీరేమి తింటారో అనవసరం, మీ ఆన్సర్ ఎలా ఉందో అన్నదే చూస్తారు. అలాగే మీరేదో ఇంప్రెషన్ కొట్టేద్దామని, మీరు ఏది తింటే నేను కూడా అదే తింటాను అన్న సమాధానాలు ఎక్కడ అసలు పనికిరావు. ఎందుకంటే లీడర్ లక్షణాలు ఉన్నాయో లేదో ఇలాంటి ప్రశ్నల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఇక అలాగే తక్షణమే ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. దీని గురించి తెలుసుకోవడానికి కూడా కొన్ని ప్రశ్నలను సంధిస్తారు. గడ్డివాములో గుండు సూది వెతకడానికి ఎన్ని దారులున్నాయి? ఈ ప్రశ్న గురించి గూగుల్లో అడగడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే బిజినెస్ అసోసియేట్ ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థిని గూగుల్లో అడిగిన ప్రశ్న ఇది. మీరు ఎంత క్రియేటివ్గా, వినూత్నంగా ఆలోచించగలరు అని తెలుసుకోవడానికే ఈ ప్రశ్న వేస్తారు. దానికి మీరు ఎలాగైనా ఆన్సర్ చేయవచ్చు, కానీ అది కన్విన్స్ చేసే విధంగా, సాటిస్ఫై అయ్యే విధంగా లాజిక్కి దొరకకుండా ఉండాలి. ఉదాహరణకి ఓ మెటల్ డిటెక్టర్ను వాడి గుండు సూది కరిగిపోని టెంపరేచర్లో గడ్డివామని తగలబెడితే చాలు, ఆటోమేటిక్గా మనకు గుండు సూది దొరుకుతుంది అని సింపుల్గా సమాధానం చెప్పేస్తే వారు సాటిస్ఫై అవుతారు. లేదా మీకు తోచిన విధంగా మరో విధంగానైనా సరే ఆన్సర్ చెప్పగలిగే స్కిల్ మీకు ఉండి ఉండాలి. ఇక అలాగే మీరు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారా లేక సంపాదించడానిక, ఇది కూడా చాలా ముఖ్యం. నేర్చుకుని సంపాదించడానికి అని మన స్టైల్లో చెప్పుకోవచ్చు. అలాగే సంపాదిస్తూ కూడా ఇంకా నేర్చుకునేందుకు వీలు కల్పించే ఉద్యోగం అయితే ఇంకా మంచిది అని సమాధానమిస్తే తక్కువ లొంగిపోతారు ఇంటర్వ్యూ చేసేవారు. అంతేకాదు, మీ తెలివికి, సమయస్ఫూర్తికి కూడా పదును పెట్టే ప్రశ్నలు కూడా ఉంటాయి. మీరు బొంబాయి నగరానికి వెళ్ళారు, అక్కడ ఉన్న కిటికీ అద్దాలన్నీ కూడా మీరు శుభ్రం చేయాలి. మరి దీనికి మీరు ఏం చేస్తారు? ముంబై నగరం మొత్తం కిటికీలకి మీరు ఎంత తీసుకుంటారు అని ప్రశ్న సంధిస్తే మీరు వెంటనే చెప్పాల్సిన సమాధానం,
అన్నిటికీ లెక్కలు వేస్తూ మొత్తంగా సాయంత్రంలోపు ఒక బడ్జెట్ ఇవ్వడం కాదు. టక్కున ఒక కిటికీకి ఒక డోర్కి నేను ఇంత తీసుకుంటాను అని చెప్పేస్తే చాలు. ఇలా రకరకాల ప్రశ్నలు గూగుల్ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. మ్యాన్ హోల్ కవర్స్ ఎందుకు గుండ్రంగా ఉంటాయి? దీనికి సమాధానం ఏమిటంటే, తనకు తానుగా పడిపోని ఏకైక ఆకారం సర్కిల్ ఒకటి మాత్రమే. ఇక అలాగే ప్రశ్న సింపుల్గా ఉన్నా తికమక పెట్టే ప్రశ్నలు చాలానే ఉంటాయి. మనకు 30 రోజులు ఉన్న నెలలు ఉన్నాయి, 31 రోజు ఉన్న నెలలు ఉన్నాయి, మరి 28 రోజులు ఉన్న నెలలు ఎన్ని ఉన్నాయి అంటే, ఫిబ్రవరి 1 28 రోజులు కాబట్టి టక్కున ఆ సమాధానం చెబితే జాబ్ పోయినట్లే. ఎందుకంటే ఏడాదిలో ఉన్న ప్రతి నెల కూడా 28 రోజులు ఉంటాయి. సో ఇలాంటి వాటికి సమయస్ఫూర్తితో మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇది ఎలా ఉంటే, ఐఏఎస్ లాంటి ఉద్యోగాల్లో మాత్రం ప్రశ్నలు మెదడుకు పదును పెట్టేలా కాకుండా భిన్నంగా ఆలోచించేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ హాల్లో చాలా మంది టెన్షన్ పడుతూ తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఇంటర్వ్యూలలో మనకు ఇంకా ఇరిటేషన్ కలిగించేలా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకి, నీ చెల్లి నగ్నంగా నీ ముందుకు వస్తే ముద్దు పెట్టుకుంటావా అని అడుగుతారు. నిజం చెప్పాలంటే ఇది అసభ్యకరమైన ప్రశ్న అని మాత్రం అనుకోకూడదు. అక్కడ తెలివితేటలే ముఖ్యం. ప్రశ్న అందుకున్న వ్యక్తి వెంటనే సమయస్ఫూర్తితో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సమాధానంగా, మీకు సమయస్ఫూర్తి ఉంటే గనక ఖచ్చితంగా ముద్దు పెట్టుకుంటాను, ఎందుకంటే నా ముందుకు అలా వచ్చిందంటే నా చెల్లి ఎంత చిన్నదో నాకు అర్థమవుతుంది. 8 నెలల వయసు ఉన్న నా చిట్టి తల్లి నా ముందుకు వస్తే ముద్దు పెట్టుకోక ఏం చేస్తాను అని సమాధానం ఇచ్చేశారు ఇలాంటి ఇంటర్వ్యూకి వెళ్ళిన ఓ ఐఏఎస్ అధికారి. దానికి వెంటనే అతను ఆ ఉద్యోగానికి అతన్ని సెలెక్ట్ చేసేశారు. అందుకే ఇంటర్వ్యూలలో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న ఎలాంటిది అని ఆలోచించకుండా దానికి సరైన సమాధానం మాత్రమే చెప్పటం తెలివైన వాడి లక్షణం. అలాగే మహిళా అభ్యర్థులను కూడా తికమక పెట్టడానికి ఇంటర్వ్యూలో బలమైన ప్రశ్నలే సంధిస్తారు. నీ రెండు కాళ్ల మధ్య ఏముంటుంది అని ఒక మహిళా అభ్యర్థిని ప్రశ్న వేశారు అధికారులు. ఏమాత్రం తొందరపాటు లేకుండా ఆ మహిళ దానికి సింపుల్గా ఆన్సర్ చెప్పేసింది. ప్రతి మహిళ రెండు కాళ్ల మధ్య గర్భం ఉంటుంది అని చెప్పింది. అంతే, అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. ఈ మానవ సృష్టికి మూలాధారం అంటూ ఆమె సమాధానం చెప్పింది. సింపుల్గా ఆమెనే ఐఏఎస్ వరించింది. నిజానికి ఇలాంటి ప్రశ్న ఎదురైతే చాలామంది మహిళలు అవతలి వారి దవడ పగలగొట్టేస్తారు, అలాంటి కసి తెచ్చేసుకుంటారు. కానీ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యే వారి మానసిక స్థితి సాధారణ మానవులను దాటి ఉండాలి. అలాంటి వారే ఐఏఎస్కి సెలెక్ట్ అవుతారు. కాబట్టి గూగుల్లో అడిగే ప్రశ్నలకు, ఐఏఎస్ ఐపీఎస్లో అడిగే ప్రశ్నలకు దేనికైనా సరే సమయస్ఫూర్తి చాలా ముఖ్యం, అలాగే ఓర్పు కూడా ఎంతో అవసరం. మరి మీకు తోచిన ప్రశ్నలు సమాధానాలు కూడా కమెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి అందేలా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.